వెల్కమ్ టు ఎస్బి గార్డెన్ అండ్ హోమ్ ఛానల్ అండి. ఈరోజు నేను సోయా పకోడీ చేస్తున్నాను. చూడండి, ఈ సోయాలన్నీ వేడి నీళ్ళలో ఉప్పేసి ఉంచి వడగట్టుకున్నానండి. తర్వాత ఇందులో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, ఈ కప్పుతోటి అంటే 1/4 కప్పు శనగపిండి, ఈ కప్పుతో 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి, చిటికెడు చూడండి, బేకింగ్ సోడా వేసేయండి, అదే బేకింగ్ పౌడరు, స్పూన్ కారం అండి, ఈ స్పూన్తో 1 స్పూన్ కారం, వామ్ ఈ స్పూన్ తోటి 1/2 స్పూన్ కన్నా కొంచెం తక్కువేనండి, ఈ స్పూన్తో వేస్తున్నాను వాము. సాల్ట్ సరిపడండి, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. దీంట్లో వాటర్ ఉంటుంది కదండి, వాటర్ ఉంది కదా ఈ సోయాలోని, ఇలా కలుపుకోవాలండి. ఇంకా వాటర్ వేసే పని లేదు, ఇదే చాలండి. కావాలంటే వేసుకోవచ్చు వాటర్. అలా ఇలా కలుపుకోవాలండి. ఇలాగ మనకి కైమాలాగా అయిపోవాలి. ఇంకా వాటర్ వేయొద్దు, ఈ సోయాలో ఉన్న వాటరే చాలు. చూడండి, కళాయి పెట్టుకున్నాం స్టవ్ మీద. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఆయిల్ వేసుకోవాలండి, వేయించడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఇంత వేసుకుంటే చాలు. ఆయిల్ బాగా వేడెక్కాలండి. చూడండి, ఆయిల్ వేడెక్కిందో లేదో చూడాలండి. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇలాగా ఇవి ఇలాగా చిన్న చిన్న ఉండలుగా చేసి వేసుకోవాలి. మెల్లిగా వేసుకోవాలండి, లేకపోతే ఆయిల్ చేతుల మీద తుల్లుతుంది. జాగ్రత్తగా ఆయిల్ దగ్గర మట్టుకు జాగ్రత్తగా ఉండాలండి. చూడండి, నేను ఇందాక మర్చిపోయానండి, ఇవి సోయా బాల్స్ అండి. మనం పకోడీల్లా కూడా వేసుకోవచ్చు. నేను నెక్స్ట్ పకోడీల్లా కూడా వేసి చూపిస్తాను. నేను ఒకసారి ట్రై చేద్దామనేసి బాల్స్ లాగా వేసానండి. దీని తర్వాత నేను మీ పకోడీలా వేసి చూపిస్తాను. ఇంకా వేగాలండి కొంచెం. చూడండి, ఇవి వేగిపోయి తీసేస్తున్నాను. ఇవి బాగా బ్రౌన్ కలర్గా వచ్చాయి. ఇప్పుడు పకోడీ ఇలా వేసుకోవాలండి. ఏమీ లేదండి, ఇలా చిన్న చిన్నవి వేసేసుకోవడమే పకోడీ ఇలా.
బాక్స్లాగా వేస్తే ఎలాగుంటాయో ట్రై చేద్దామని వేసానండి. అంతే, చూడండి ఇప్పుడు తీసేస్తున్నాను అండి, వేగాయి కదండి తీసేస్తున్నాను. సోయా పకోడీలు, సోయా బాల్స్ రెడీ అయిపోయాయండి. దీని మీద కొంచెం పచ్చిమిర్చీలు అలాగ కరివేపాకు నూనెలో వేయించేసానండి. బాగుంటుందని మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. మా ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మా వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు కూడా మాకు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఈ వీడియోని చూసి మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. మా కామెంట్స్ పెట్టండి ఎలాగుందో ఏటో అనేసి. బాయ్ అండి.